హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బద్వేల్ గేమర్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఫ్రీ ఫైర్ మిస్టరీ షాప్ గురించి అండ్ అలాగే ఫ్రీ ఫైర్ రెడీమ్ కోడ్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్స్ మీకు ఏమైనా డిలే ఉన్నట్లయితే డిస్కాల్లో జాయిన్ అయిపోండి, ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో మొత్తం చూసి మీకు డ్రాకో యొక్క ఫ్రీగా ఎలా పొందాలి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లైవ్ స్ట్రీమ్ కనుక చూడాలనుకుంటే మన ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో చేయండి గైస్. అండ్ అలాగే ఫ్రీ ఫైర్ సంబంధించిన అప్కమింగ్ ఈవెంట్స్ కానీ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎటువంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనము మిస్టరీ షాప్ గురించి మాట్లాడినట్లయితే మనకి మిస్టరీ షాప్ వస్తే మాత్రం ఆగస్ట్ 20 లేదా ఆగస్ట్ 23 ఈ లోపు అయితే రావాలి. ఒకవేళ ఆ తర్వాత కనుక వచ్చినట్లయితే ఎలర్ట్ పాస్ అయితే నమ్మకం అయితే లేదు నా వరకైతే. అండ్ ఈ ఎలర్ట్ పాస్ కానివ్వండి, నిన్న వచ్చిన ఈ క్రిమినల్ బండిల్ రిటర్న్ కానివ్వండి, మనకి ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ మనకి ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ అఫీషియల్గా అయితే వీళ్ళైతే పోస్ట్ చేయడం లేదు. సో సడన్గా తీసేసుకొని వస్తున్నారు మన సర్వర్కి. ఏంటంటే మిగతా సర్వర్స్లో ఏంటంటే క్రిమినల్ బండిల్ కావాలి, ఇంకేం బండిల్ కావాలని ఓటింగ్ అయితే అడిగారు. మనకు మాత్రం డైరెక్ట్గా వచ్చేసి క్రిమినల్ బండిలో తీసుకొని వచ్చారు. అంటే మనకు మన ఒపీనియన్ కూడా తెలుసుకోకుండా డైరెక్ట్ అయితే తీసుకొని వచ్చేసారు. మేబీ ఇక్కడ మిస్టరీ షాప్ కానివ్వండి, ఇంకో మనకేమైనా రిటర్న్ వస్తే మాత్రం డైరెక్ట్ అలానే తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. బట్ గోల్డ్ రాయల్ వరకు మాత్రం వీళ్ళు ఏంటంటే ఓటింగ్ అయితే అడిగారు. సో మీకు ఏం కావాలి, అన్ని సర్వర్స్తో పాటు మన సర్వర్ కూడా అయితే అడిగారు. సో మీరు ఆ పోస్ట్ చూడకపోతే మన ఇన్స్టాగ్రామ్లో అయితే స్టోరీలో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సో ఇదే విధంగా జరిగితే మాత్రం మనకు మిస్టరీ షాప్ కూడా మనకు ఎటువంటి అంటే ఇన్ఫర్మేషన్ అంటే అఫీషియల్గా 1 వీక్ కానీ 2 వీక్స్ ముందు కానీ లేదా ఒక 2-3 డేస్ ముందు కానీ తెలియకుండానే తీసుకొని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సడన్గా తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇట్లా క్రిమినల్ బండిల్ లాగైతే, గ్రీన్ క్రిమినల్ బండిల్ లాగైతే తీసుకుని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం మనకు తీసుకొని వస్తారో లేదా అని. దీంతోపాటు ఇంకా ఎలైట్ పాస్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే మిగతా సర్వర్స్లో మాత్రం అసలు ఎలైట్ పాస్ అంటే లేదు, డిస్కౌంట్ కానివ్వండి మిస్టరీ షాప్లో అయితే లేదు. చూద్దాం మన సర్వర్కి ఏమైనా తీసుకొని వస్తారని అయితే అనుకుంటున్నాను. తీసుకొని వస్తే బాగుంటుంది, నేను కూడా ఎలైట్ పాస్ అయితే తీయలేదు. సో మ్యాక్సిమం అయితే వెయిట్ చేయండి. మీరు ఒకవేళ ఎలైట్ పాస్ తీసేటట్టయితే మంత్ లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఫ్రీ ఫైర్ రీడింగ్ కోడ్ అయితే ఉంటుంది. ఈరోజు మనకు ఆగస్ట్ 15, సో రీడింగ్ కోడ్ అయితే ఉంటుంది. ఈవినింగ్ మనకు లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది, ఆ లైవ్ స్ట్రీమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. 2 లాక్స్ వాచింగ్ రీచ్ అవ్వాలి, ఇది మర్చిపోద్దు. ఎవరికైతే అమౌంట్ లేదో, ఆ అమౌంట్ ప్రెజెంట్ ఉన్న స్క్రీన్లో ఉన్న కదా ఆ అమౌంట్ లేదో, 2 లాక్స్ వాచింగ్ రీచ్ అయితేనే మీకు రీడింగ్ కోడ్ అయితే వస్తుంది. అంటే మామూలుగా కూడా రీడింగ్ కోడ్ వస్తుంది, కాకపోతే మీకు అమౌంట్ సంబంధించిన రీడింగ్ కోడ్ కావాలంటే ఖచ్చితంగా మీరు 2 లాక్స్ వాచింగ్ రీచ్ చేయాల్సి ఉంటుంది. 2 లాక్స్ వాచింగ్ రీచ్ అయితేనంటే మీకు రీడింగ్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు గ్రీన్ బెలూన్ టోకన్స్తో పాటుగా ఆ యొక్క అమౌంట్ అయితే వస్తుంది. అలా కాకుండా 2 లాక్స్ వాచింగ్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఓన్లీ మీకు ఆ గ్రీన్ బెలూన్ టోకన్స్ మాత్రమే అయితే వస్తాయి, 20 గ్రీన్ బెలూన్ టోకన్స్. ఆ టోకన్స్ ద్వారా మీరు ఏం చేయాలన్నట్లయితే మీకు బండిల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు టైం ఉంది, ఇంకా టైం అయితే ఉంది, ఆగస్ట్ 16 వరకు అయితే టైం ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మాత్రం. బట్ ఈ రీడింగ్ కోడ్కి మాత్రం మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు మాత్రమే టైం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇంతకుముందు కూడా ఇస్తుంటారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి, సో నేను దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు ఆ రీడింగ్ కోడ్ వర్క్ అవుతుంది. మరి రీడింగ్ కోడ్ ఎప్పుడు వస్తుంది అన్నట్లయితే ఈరోజు మనకు లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది కదా, సో 8:45-9 ఆ టైం అయితే అవుతుంది. ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను, మర్చిపోకుండా అయితే వీడియో అయితే చూడండి. అండ్ ఇంకోటి చూసినట్టే మనకు డ్రాకో ఏకే కూడా ఉంటుంది ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే. సో ఇందులో ఏంటంటే వాళ్ళు బ్రేక్స్ మధ్యలో అంటే లైవ్ స్ట్రీమ్ మధ్యలో ఏం చేస్తారంటే రూమ్స్ క్రియేట్ చేస్తారు, కస్టమ్ రూమ్స్ క్రియేట్ చేసి రూమ్ ఐడి పాస్వర్డ్ అయితే స్క్రీన్ మీద అయితే చూపిస్తారు. మీరు రూమ్ ఐడి పాస్వర్డ్ ఫాస్ట్గా అయితే ఎంటర్ చేసి లాబీలో టాప్ 12 అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. సో కస్టమ్ లాబీలో వీడియో సెపరేట్ చేస్తాను దీనికి సంబంధించింది, ఒకసారి వీడియో చెక్ చేయండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.